నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గోలగుమూడి గ్రామం నందు పారిశుద్ధ్య కార్యక్రమమును సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా ఇబ్బందిగా మారిన చెట్లను తొలగించి మురుగునీళ్లు నిల్వ ఉన్న మురుగు గుంతలను వాటి వల్ల వచ్చే దోమలకు సంబంధించి స్ప్రే మరియు ఫాగింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాని మాట్లాడుతూ గ్రామాల్లో మురుగు గుంతల వలన దోమలు విస్తృతంగా పెరుగుతున్నాయి. ఆ దోమలు కుడితే వివిధ రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా బ్లీచింగ్ స్ప్రేస్, దోమల బెడద తగ్గడానికి ఫాగింగ్ చేయాలి అని కాకాని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వెంకటశేషయ్య, ఎంపీడీఓ సరళ ప్రదీప్ రెడ్డి, చట్ల వెంకట సుబ్బయ్య, వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లను తొలగించడం, వాటి స్థానాల్లో సుందరీకరణ పనులు చేపట్టడంతో పాటు గ్రామాలకు సంబంధించి ఎక్కడన్నా మురుగునీరు నిల్వ ఉన్నా, దోమల బెడద ఎక్కువగా ఉన్నా, అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది కాబట్టి తొలకరి వర్షాలు ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో గ్రామస్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదన్నటువంటి ఆలోచనతో పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే దోమలకు సంబంధించి ఫాగింగ్ మెడిసిన్స్ కానీ, అదేవిధంగా లార్వాని నిరోధించడానికి అవసరమైనటువంటి మందులు కానీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని లాంఛనంగా ఈరోజు గొలగమూడి ఎస్టీ కాలనీలో ఆ పనులు ప్రారంభించాం. వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పరిశుభ్రతకి పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక పక్క కరోనా నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలుతూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని స్పెషల్ డ్రైవ్ కింద ఈరోజు పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎంపీడీఓ గారు, గ్రామస్తులు, పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కానీ అసౌకర్యం కలగకుండా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముందుగా ఎస్టీ కాలనీలో వీటిని ప్రారంభించాలని, ఆ తర్వాత గ్రామంలో ఉండేటువంటి ప్రతి కాలనీలో, గ్రామానికి సంబంధించినటువంటి గ్రామాల నడిబొడ్డున, కూడలలో, అన్ని దగ్గరలో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు లాంఛనంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గొలగమూడి ఎస్టీ కాలనీలో నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి లాంఛనంగా ఎస్టీ కాలనీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు సంబంధించి పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆశయం, ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించుకునే దానికోసం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ఎక్కడ ఎవరు కూడా ఈరోజు వైరల్ డిసీజెస్ కింద, ఈరోజు సీజనల్ వ్యాధుల కింద ఇబ్బంది పడకుండా అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు తీసుకొని పారిశుద్ధ్యాన్ని సక్రమంగా నిర్వహించి ఎవరు కూడా ఇబ్బందులు పాల్కాకుండా చూడాలనేటువంటి జయంతో సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి సంక్షేమంలో ఏ విధంగా అయితే ముందుంచాలని తపన పడుతున్నామో, ఆరోగ్యపరంగా కూడా ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ఆరోగ్యవంతంగా ప్రతి ఒక్కరు ఉండేదానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది.